కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్। తెలంగాణ ప్రజల్ని మోసం చేసేలా ధాన్యం కొనుగోలుపై కేసీఆర్ అబద్ధాలు ప్రచారం చేస్తున్నారన్నారు। ప్రధాని నరేంద్ర మోడీకి కేసీఆర్ రాసిన లేఖలో ప్రజలను తప్పుదోవ పట్టించేలా అనేక అవాస్తవాలు ఉన్నాయన్నారు। కేసీఆర్ వి అబద్ధాలేనని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ఆధారాలతో సహా తేల్చారని చెప్పారు। వడ్లను ప్రభుత్వమే కొనాలని లేకపోతే సీఎం పదవి నుంచి తప్పుకోవాలని కోరారు। రాష్ట్ర ప్రభుత్వ వైఖరి చూస్తుంటే ధాన్యం సేకరణలో పెద్ద కుంభకోణం దాగి ఉందని లేఖలో పేర్కొన్నారు। వడ్ల కొనుగోలులో కేసీఆర్ డ్రామాలు బంద్ పెట్టుకోవాలన్నారు బీజేపీ లీడర్లు। ఏ రాష్ట్రంలో లేని ధాన్యం సమస్య కేవలం తెలంగాణలో ఎందుకు వస్తుందో చెప్పాలన్నారు। విద్యుత్ బిల్లులు పెంచి సామాన్యుల నడ్డి విరుస్తున్నారన్నారు। హన్మకొండలోని హరిత కాకతీయ హోటల్లో జరిగిన సమావేశంలో నేతలు మాట్లాడారు। కరెంట్ రేట్లు ఏ రకంగా పెంచారు? వడ్లను ముందుకు తీసుకొచ్చి పెంచినటువంటి కరెంట్ స్లాబ్ రేట్స్ ని పక్కకు పోయేటట్టు నాటక మార్చునటువంటి రాజకీయం చేస్తున్నటువంటి చంద్రశేఖర్ గారు తప్పనిసరిగా భారతీయ జనతా పార్టీ తగ్గించేంత వరకు కూడా మేము ఉద్యమాలు చేస్తామని చెప్పని కానీ అబద్ధాలు పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ తన యొక్క వైపు నుంచి వస్తున్న యొక్క అనేక రకాల వైఫల్యాలు వీటిని పక్కదారి పట్టించడం కోసం ఈ విధంగా మాట్లాడుతున్నాడు। కరెంట్ విషయంలో 2018లో అధికారంలోకి వచ్చినప్పుడు చెప్పింది ఎట్టి పరిస్థితుల్లో విద్యుత్ ఛార్జీలను పెంచము అని చెప్పింది। ఇవాళ కొన్ని వేల కోట్ల రూపాయల సామాన్యులపైన భారం వేస్తూ పెంచుతున్నాం। బీజేపీ ఎదుగుదలను చూసి టీఆర్ఎస్ ఓర్వలేకనే బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారన్నారు బీజేపీ సీనియర్ లీడర్ రామచంద్రరావు। బీజేపీ నేతలపై దాడులు చేసిన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు। రాష్ట్ర డీజీపీ ఆఫీస్ లో పోలీసు ఉన్నతాధికారుల్ని బీజేపీ లీగల్ టీం కలిసింది। ఎల్లారెడ్డిపేట బోధనలో పలు చోట్ల బీజేపీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఫిర్యాదు చేశారు। భారతీయ జనతా పార్టీ కార్యకర్తల మీద భారతీయ జనతా పార్టీ నాయకుల మీద తప్పుడు కేసు పెట్టి వాళ్ళని జైలుకు పంపిస్తా ఉన్నారు। కార్యకర్తలనే కాదు భారతీయ జనతా పార్టీ నేతలపైన కూడా ఇటు పోలీసుల ద్వారా ఇటు టీఆర్ఎస్ కార్యకర్తల ద్వారా కూడా దాడి చేస్తా ఉన్నారు। ఇప్పటికే టీఆర్ఎస్ నాయకుల్ని ఎవరి మీద మీకు కేసులు పెట్టామో వాళ్ళని అరెస్ట్ చేయాలి జైలు కూడా పంపాలని చెప్పేసి కూడా మీకు కోరడం జరిగింది। శాతవాహన యూనివర్సిటీకి యూజీసీ 12B గుర్తింపు రావడంపై కరీంనగర్ తెలంగాణ చౌక్లో ఏబీవీపీ బీజేపీ నేతలు సంబరాలు నిర్వహించారు।